మన టాలీవుడ్లో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూవీస్ ఎంచుకోవడంలో తప్పు చేసి వారి కెరియర్ని నిలబెట్టుకోలేకపోయిన హీరోస్ ఎవరో మనం తెలుసుకుందాం. నెంబర్ 1, ఆర్ఎన్ రాజేష్. ఫేమస్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్ఎన్ రాజేష్, చిన్న కొడుకు అల్లరి నరేష్. తన సినిమాలతో మంచి స్టాండప్ తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. కానీ పెద్ద కొడుకు 2002లో హాయ్ మూవీ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాడు. దాదాపు 15 సినిమాల్లో నటించాడు. ఎవడి గోల వాడిదే లాంటి మంచి సినిమాలు చేసినా తన కెరియర్కు ఉపయోగపడలేదు. ప్రస్తుతం అతను సినిమాలకు దూరం అయ్యాడు. కానీ వినయ విదయ రామ సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తూ కనిపించాడు. నెంబర్ 2, మంచు విష్ణు. మోహన్ బాబు గారి కొడుకు అయిన మంచు విష్ణు ఢీ లాంటి మంచి సూపర్ హిట్ మూవీలు చేసినా కానీ స్టార్గా నిలవలేకపోయాడు. నెంబర్ 3, మంచు మనోజ్. మోహన్ బాబు గారి 2వ కొడుకు అయిన మంచు మనోజ్ కూడా బిందాస్, వేదం వంటి మంచి మూవీస్ చేసిన ఇండస్ట్రీలో నిలబడలేకపోయాడు. అదేవిధంగా మంచు విష్ణు, మంచు మనోజ్ల అక్క అయిన మంచు లక్ష్మి గారు కూడా సినిమాలో నిలదొక్కునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఆమె కూడా నిలవలేకపోయింది. నెంబర్ 4, అల్లు శిరీష్. అల్లు బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన అల్లు శిరీష్ గౌరవ మూవీ ద్వారా ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు, శుభమస్తు, ఒక్క క్షణం అంటూ సినిమాలు చేసిన అంతగా కలిసి రాలేదు. నెంబర్ 5, సుశాంత్. అక్కినేని ఫ్యామిలీ ద్వారా సినిమాల్లోకి వచ్చాడు సుశాంత్. కాళిదాస్ తర్వాత కరెంట్ మూవీ ద్వారా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాడు సుశాంత్. ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేయలేదు. చేసిన సినిమాలు యావరేజ్గా నిలిచాయి. నెంబర్ 6, ఆది. సాయి కుమార్ గారి కొడుకైన ఆది 2011లో ప్రేమ కావాలి మూవీ ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ తర్వాత సుకుమారుడు వంటి మూవీస్ చేసిన అంత పేరు రాలేదు. రీసెంట్గా రిలీజ్ అయిన అతిథి దేవోభవ కూడా యావరేజ్గా నిలిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 1 లైక్. ఇలాంటి టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.